మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సకుటుంబంగా బస చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిల సీమా 2. దాని వాల్యూ పెరిగే కొద్ది అదంతా మింగేయచ్చు అనేది ఆలోచన. ఇక్కడ సేమ్ ఎక్కడ లేని కన్సెషన్స్ అన్ని దానికే ఇచ్చి ఉల్టా ఎవరైనా డెవలప్మెంట్ ఇస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు వేసుకుంటారు, వేసుకుని ఎదురు ఇస్తారు. ఇక్కడ పెట్టుబడిలో పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రీ డెవలప్మెంట్, అమ్ముకోవడం మాత్రం అంతర్జాతీయ స్థాయి, ఇది వాళ్ళు చేసుకుంటారు. దానికి అవసరమైన వాతావరణం క్రియేట్ చేయడానికి ఆల్ క్రీమ్ అడ్మినిస్ట్రేటివ్ కోర్ ఏరియా అంతా అక్కడే వస్తుంది. హాట్ కేక్ లాగా అమ్ముడు పోయేదానికి అవసరమైన క్రియేట్ చేసి ఇది మామూలు ఇక్కడ ఎవరైనా ప్రైవేట్ బిల్డర్కి ఇచ్చినా అంతకంటే బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాడు. మన ఊరు బయట ల్యాండ్లోనే తీసుకున్నప్పుడే 60-40 నడిచేటప్పుడు లేదా 50-50 40-50-60 ఏదో ఒక రేషియో నడిచేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ ప్రవేశిస్తున్నప్పుడు అట్లా ఆలోచించినా కూడా ఇది ఉల్టా మనం ల్యాండ్ ఓనరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కేవలం ఒక అంతర్జాతీయ స్థాయి డెవలప్ చేయడం కోసం అంటూ అడిషనల్ కన్సెషన్స్ ఇచ్చి దాన్ని అది అమ్ముడు పోవడానికి అవసరమైన అన్ని రకాల ఇవి కూడా అక్కడ క్రియేట్ చేసి ఆ తర్వాత వాళ్ళని నమ్మిన తర్వాతే లేదా వాళ్ళ డెవలప్ అయిన తర్వాత మిగిలినవి పెట్టే క్రైటీరియా ఇది ఎక్కడన్నా ఉంటుందా ప్రపంచంలో? ఒక్క మనకి ఇక్కడ అమరావతి అనబడే ఈ భ్రమరావతిలో లేదా ఈ వర్చువల్ దీన్ని క్రియేట్ చేసి 100,000 కోట్లు మింగేయడానికి చంద్రబాబు నాయుడు గారు వేసిన స్కామ్లో పార్ట్గా మాత్రమే జరుగుతుంది. సో 2004-03 ఏం చేశారో 2014 వచ్చిన తర్వాత అంటే 10 ఏళ్ల తర్వాత ఆయన విశ్వరూపం, ఆయన ఆలోచనలు, ఆయన వికృతమైన దోపిడీ ధోరణి కానీ మా మనస్తత్వం కానీ అది ఏ రకంగా చూపించారనేది అక్కడ కనపడుతుంది. అలాంటిదే చిన్నది టిప్పు మనం అందరం ఈ మధ్యనే దేనివల్ల అయితే ఈయన అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యి 60 రోజులు అక్కడికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. సీమెన్స్ స్కిల్ స్కామ్గా పేరు వచ్చింది ఈ మధ్య, సీమెన్స్ది కుంభకోణం, సీమెన్స్ పేరుతో కుంభకోణం, అది కూడా మీ అందరికీ తెలుసు. 300 కోట్ల పైగా ఎట్లా లాక్కోవాలా, ప్రజల సొమ్ము మింగేయాలనుకుని దాన్ని 10% చేసి దానికి 90% అంటే 3,000 కోట్లు సీమెన్స్ ఇస్తుందని అక్కడి నుంచి ఇద్దరు దొంగలు వస్తే అసలు వాళ్ళు ఎట్లిస్తారు, ఏమిస్తారు? ఆ 3,000 కోట్లు గ్రాంటీని ఎయిడే కదా, గ్రాంటీని ఎయిడ్ అంటే పెడితేనే కదా మనం పెట్టాల్సింది, వాళ్ళు ఎంత పెడితే మనం అంత రిలీజ్ చేయాలి కదా కాకుండా దానికి బదులుగా ఈ 10% అని ఏదన్నారో అదే 100% నేరుగా రిలీజ్ చేయడం, ఆ చేయడానికి అవసరమైన రకంగా అవుట్ సైడ్ ఒక బయట వ్యక్తిని, ప్రైవేట్ వ్యక్తిని తీసుకొచ్చేసి అతనికి 4 పోస్టులు స్పెషల్ సెక్రటరీగా ఇంక్లూడింగ్ సీఎంఓలో సీఎం తన సెక్రటరీగా కూడా పెట్టుకుని 5 నెలల్లోనే 2014 అధికారంలోకి ఈసారి లాస్ట్లో అయితే ఇదవుతుంది, ఫస్ట్లోనే కొట్టేయాలని అంటున్నారు. 2014 జూన్లో వస్తే ఆగస్టు నుంచో మొదలవుతుంది ప్రాసెస్. 2015 ఎండ్కంతా దాదాపు పూర్తి అయిపోతుంది. 2015 ఫిబ్రవరి నుంచి ప్రాసెస్ మొదలవుతుంది క్యాబినెట్ అప్రూవల్. డిసెంబర్ 2015 నుంచి మార్చి 2015 మధ్య 371 కోట్లు ట్యాక్సులు కూడా ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్ అన్నారు కాబట్టి 330 కోట్లు నేరుగా ఒక షెల్ కంపెనీలోకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్తుంది. దానికి ట్యాక్సులు అదనంగా ప్రభుత్వం అంటే ప్రజల సొమ్ము పే చేసి 371 కోట్లు నేరుగా పంపించేస్తారు. దానికి సంబంధించిన ఎలాంటి చెక్ చేయడము అలాగే దానికి ముందు వాళ్ళు ఏమిస్తున్నారో చూడడము, అసలు వచ్చిందా లేదా, దానికి సమంగా మనం వాటా పెడుతున్నామా లేదా ఏమి చూడకపోవడం, అసలు క్యాబినెట్లో జరిగే డిస్కషన్ ఒకటి జరుగుతుంది, జీవో ఒకటి ఇష్యూ అవుతుంది, సంబంధం లేని ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అని ఇంకోటి చేసుకుంటారు. అంత మొత్తం కూడా షామ్, పేరు మాత్రం సీమెన్స్తో ఒప్పందం. అంతా చేసి సర్వీస్ ట్యాక్స్ వాళ్ళు ఎగ్గొట్టి ఎవరో దానికోసం క్రెడిట్ క్లెయిమ్ చేసినప్పుడు జీఎస్టీ మూవ్ అయితే తీగలాగితే మొత్తం పోయి సీమెన్స్ వరకు పోతే అక్కడ చెక్ చేస్తే దాని ద్వారా సీమెన్స్ తెలిస్తే అది ఇక్కడికి కూడా తెలిసినా కూడా ఎవరికి ఇమ్మని లేదు. పైగా
ఉన్న రికార్డులన్నీ తగలబెట్టేసి ఏమీ అవైలబుల్ లేకుండా చేసిన ఘనుడు.